అయినా అంకుల్, ఈ కులాలు మతాలు ఉంది దైవాన్ని నమ్మడానికి మాత్రమే. అంతేగాని సరిహద్దులు గీసుకొని అందులో బ్రతకడానికి కాదు. కాల్ చేస్తుంది, ఇప్పటికీ 1 వీక్ అవుతుంది, కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమైందో ఏం అర్థం కావడం లేదు. కీర్తన, జానుని రైల్వే స్టేషన్లో దింపి 1 వీక్ అవుతుంది కీర్తన. 1 అవర్లో ఫోన్ చేస్తా అంది. 1 వీక్ అవుతుంది, ఇప్పుడు దాకా ఫోన్ లేదు, ఏం లేదు కీర్తన. నాకు ఏం తెలియదు వరుణ్, నేను కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సరే కీర్తన, నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పవా? సరే వరుణ్. సరే. ప్రమాదంలో ఇంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాల. జాను వాళ్ళ ఫాదర్లో ఉన్నాడు. ఏ హలో, గారికి యాక్సిడెంట్ అయింది కదా, ఏ వార్డులో ఉన్నారు? ఒక్క నిమిషం బాబు, 32వ వార్డు. థ్యాంక్స్ అండి. అంకుల్ బాగానే ఉన్నారా? బాగానే ఉంది బాబు. ఆంటీకి ఎలా ఉంది అంకుల్? ఆంటీ కూడా బాగానే ఉంది బాబు. జాను ఎలా ఉంది అంకుల్? జాను? జాను ఎవరు? ఎవరంటారండి అంకుల్? మీ అమ్మాయి కదా. నాకు అసలు పిల్లలే లేరు బాబు. ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయ? ఆ అమ్మాయి అసలు ఎవరో నాకు తెలియదు బాబు. ఏ ఏం మాట్లాడుతున్నావు అంకుల్? ఏ ఇంద్ర, తీసుకెళ్ళండి. వన్ అవర్లో కాల్ చేస్తా ఉంది. ఇతను మా ఫాదర్ అని పరిచయం చేసింది. ఇతను మా ఫాదర్. చూపించిన ప్రేమ కూడా అలాంటి మోసమే అని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. జాను, జాను, జాను. Thank you.
జాను లాస్ట్ టైం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాం. సో రైల్వే స్టేషన్ ఫుటేజ్ కనుక నేను సంపాదిస్తే జాను లాస్ట్ టైం ఎవరు పిక్ చేసుకున్నారో తెలుస్తుందిగా. హలో కీర్తన, ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూశాను, లాస్ట్ టైం సిద్ధుగాడే జాను పికప్ చేసుకున్నాడు. వాడిని పట్టుకుంటే జాను ఎక్కడుండో తెలుస్తుంది మనకి. సరే నాకేమీ తెలిసి నీకు చెప్తాను, నీకేం తెలిసి నాకు చెప్పవా? సరే వరుణ్. సరే కీర్తన. ఏమైపోయావు? ఏమైంది? మాట్లాడుతున్నాను కదా, ఎక్కడికి నిన్నే జాను చూశాను కీర్తన షాపింగ్ మాల్లో, చూసి చూడకుండా వెళ్ళిపోయింది. ఒక్కసారి మీట్ అయ్యేలా చూడు కీర్తన, ప్లీజ్ కీర్తన. ఒక 10 మినిట్స్ టైం ఇవ్వు వరుణ్, నీకు కాల్ చేసి చెప్తాను. సరే కీర్తన, బాయ్. ఏమైంజాను? ఏదో మాట్లాడుజాను. చీకట్లో బతికే నాకు ప్రేమ అంటే ఏంటో చూపించి వెలుగులోకి తీసుకొచ్చి వెళ్ళిపోయావు, అందుకే చెప్పు జాను. నువ్వు రావని చెప్తే వస్తావని భ్రమలో బతుకుతా, అదే వస్తానని చెప్తే వస్తావని ఆశతో బతుకుతా, అంతే వస్తావు రావా తెలియపోతే క్వశ్చన్ మార్క్ ఎలా బతకాలి జాను? సరే, నీ లైఫ్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. సరే జాను, ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. హే వరుణ్, నువ్వు ఆగు జాను. ఇన్ని రోజులు నువ్వు తనని కలవకపోయినా తను నిన్ను ఒక్క మాట అనలేదు. నీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క మాట కూడా తనకి చెప్పలేదు. మీలాంటి గొప్ప ప్రేమికులు విడిపోవడం నాకిష్టం లేదు. రే వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసలేం జరిగిందంటే,